బెండకాయ ఫ్రై మీకే. ఫాల్కి వెళ్దామా? ఫాల్కి వెళ్ళి చేద్దామా? దానికి ఏమేమి కావాలి చెప్పు. కొట్టు కూడా పాలు, పాలుతో పాటు ఇంకా ఏమంటాం? ఇంకా తాలింపులు. తాలింపులు ఇంకా అంతే. పాలు తాలింపులు అంతేగా. పెతలిగినాడోరా, మనం పాలు నూనె తాలింపులు అట్టుకొద్దాం రా. ఇదిగో రాది, ధ్యానం చేస్తున్నావా? గాలి పాఠమా? అది ఇదేంటే దీనికి ఇంత చిన్న తాడు కట్టావా దీనికి? అంటిచ్చు అంటిచ్చు. నీ గాలి పాడమే బాగుందిరా. ఇది ఎవరు బాగుందని అసలు ఎలాగంటే ఇత్తడు చూద్దాం. అది పట్టుకెళ్తా, నీ గాలి పాడమే పట్టుకెళ్ళి. తప్పుని వాగలేగా అమ్మ, తలిగిన వాగలేకరా. నీ గాలి పాడ వేగలేరా? సారాక చాలు. అదేంటి ఊడిపోయింది? అది వేగరే, పడిపోతా. తమ్ముడు వెళ్ళిపోయాడు. ఇక నీ చెప్పులు కొనాలన్నా ఇయ్యనా? ఎరా ఆదిత్య, చెప్పులు ఇయ్యనా? కొనాలన్నారు ఇయ్యనా? కుక్కలో కొరికేసినాయా? ఆగి నీయా అక్క ఎవరీ కొరికేసినాయా? సరేనా, పాలు అట్టుకుని సరుకులు అట్టుకుని చెప్పులు కొనుక్కుని వచ్చేద్దామా? బాగుంది గాలి పాఠం. ఎవరిది నీదే బాగుంది, ఎవరిది బాగలేదు. రత్తి గారు తాలింపులు 2 రూపాయలు తేవండి. 2 రూపాయలు తాలింపులు తేవండి. రెండు ఇచ్చేయండి. రెండు ఇగో 20 రూపాయలు అట్టుకోండి. పాలు అట్టుకొచ్చేయండి. మీకు వస్తే కొంటారు, పాలు అట్టుకొచ్చేయండి. ఇది అట్టుకో చెప్తాను, పట్టుకెళ్ళ పాలకి వెళ్ళొచ్చండి. మీకు ఈ లోపల తీసుకుంటాను. నడిచండి, నేను అమ్మకాయ ఇచ్చేసేస్తాను. నడిచండి, అమ్మకాయ ఇచ్చేసేస్తాను. నడిచేయి, పంటను వచ్చేసి నడిచేయి.
ಪಾಲೆಟ್ ಅಥವಾ ఆదిత్య ముందు పాలు తాగుతారు గుడ్డు తింటారా? పాలు తాగుతారు ముందు గుడ్డు ఏదో సరే పాలు అంటు పోయి తినండి గుడ్లు చల్లారుతు ఒట్టి ఎట్టేత చల్లారు ఫ్యాన్గా పెట్టుకోండి లేత అయ్యా ఊదుకుంటావా ఊదిందిగా నడవండి స్నానం చేద్దరు కదా ఆదిత్య బాయ్.
హాయ్ అండి. చాలామంది అబ్బులు నువ్వు సత్యవతి వీడియోలు చేసేటప్పుడు ఏదన్నా మాట్లాడండి అని చాలామంది అడుగుతున్నారు. అయితే నేను అందరికీ చెప్తున్నాను, మా వీడియోలు వచ్చేసి న్యాచురల్గా ఉంటాయి కాబట్టి మేము వీడియోలో మాట్లాడితే అంతగా బాగోదని నేను చాలామందికి చెప్తున్నాను. అయినా సరే ఏదో ఒకటి మాట్లాడండి మాట్లాడండి అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే మా వీడియోలు న్యాచురల్గా ఉంటాయి కాబట్టి మేము మాట్లాడకూడదు అన్నమాట. ఎందుకంటే మా వీడియోల్లో వచ్చే న్యాచురాలిటీ అదేమిటంటే పెట్ల సౌండు, పక్షుల సౌండు, నేచర్ సౌండు, కాకుల సౌండు, ఇంకా చాలా చాలా సౌండ్లు అయితే మనం మిస్ అవుతాము. ఒకవేళ మా వీడియోలో వచ్చే సౌండ్ని మేము తగ్గించేసి మేము వాయిస్ ఓవర్ ఇచ్చామనుకోండి ఆ వీడియోలో ఉన్న న్యాచురాలిటీ మొత్తం పోద్దనమాట. అందుకని మేము ఏం చేస్తామంటే నేను సత్యవతి వీడియోలో పెద్దగా మాట్లాడమన్నమాట, న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాము. అయినా సరే చాలామంది మాట్లాడండి మాట్లాడండి అని అడుగుతున్నారు. అసలు ఒక్కసారి మాట్లాడిన వీడియోకి మాట్లాడని వీడియోకి అసలు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎలాగుందో మనం చూద్దాం. అంటే మాట్లాడిన వీడియోకి మాట్లాడని వీడియోకి పర్ఫార్మెన్స్ ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం. ఇదిగోండి, నిన్న మేము మా స్టైల్లో చేపల పులుసు చేయమన్నారు కదా, మేము చేసామని చెప్పి నిన్న ఒక వీడియో అయితే పెట్టాము. ఆ వీడియోని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాను వీడియోని. ఈ వీడియోని 154,000 మంది చూశారు. ఈ వీడియోకి వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎలాగుందంటే 4:30 ఉందన్నమాట. అంటే ఈ వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బాగుందన్నమాట. ఈ వీడియోలో అసలు నేను సత్యవతి అసలు మాట్లాడలేదు. మాట్లాడపోయినా సరే 4:30 అయితే ఈ వీడియోని అయితే చూశారు. మాట్లాడని వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇలా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడిన వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, పిల్లలకు రేగుడియాలు పడదామని నేను సత్యవతి పొలం వెళ్ళి రేగుడియాలు తెచ్చామని మేము ఒక వీడియో అయితే పెట్టాము. ఆ వీడియోలో నేను సత్యవతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాట్లాడుతూనే ఉన్నాము. ఈ వీడియోకి వచ్చేసి 142,000 వ్యూస్ అయితే వచ్చినాయి. చూడండి, ఈ వీడియోకి వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 3:14 ఉంది. అంటే ఈ వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బాగలేదు అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో మేము అంతమానం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే నేచర్ సౌండు, పక్షుల సౌండు, పిట్ల సౌండు మిస్ అయ్యారు కాబట్టి ఈ వీడియోని పెద్దగా చూడలేదన్నమాట. 3:14 చూశారు. అంటే మాట్లాడిన వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఇంకో వీడియో చూద్దాం. తర్వాత చూద్దాం, ఎక్కువ చూసి వచ్చిన వీడియో ఏది ఉందో చూద్దాం. ఇదిగోండి, విలేజ్ స్టైల్లో నేను చేసిన కోడి మాసం నాటు చిక్కుడుగా కూర అని మొన్న సత్యవతి ఉండింది. ఈ వీడియోకి వచ్చేసి 447,000 మంది చూశారు ఈ వీడియోని. ఈ వీడియోలో నేను సత్యవతి మాట్లాడుతూనే ఉన్నాం, చిక్కుడుగాయలు కోసుకుంటా అంతమానం మాట్లాడుతూనే ఉన్నాము. ఒకసారి వీడియోకి చూడండి, ఈ వీడియోని వచ్చేసి 448,000 మంది చూశారు. ఈ వీడియోకి వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 2:17 ఉంది. ఈ వీడియోలో నేను సత్యవతి చిక్కుడుగాయలు కోసుకుంటా అంతమానం మాట్లాడుతూనే ఉన్నాము. మాట్లాడిన వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ యూస్ వచ్చిన దాంట్లో మనం యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎలా ఉందో చూద్దాం. అంటే మాట్లాడిన వీడియోలో మనం యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎలా ఉంది అన్న దాని గురించి మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన వీడియో ఏది, ఇది 448,000 వ్యూస్ వచ్చిన వీడియోకి నేను సత్యవతి మాట్లాడాం. మాట్లాడిన వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ యూస్ వచ్చిన వీడియోని ఒకటి సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇదిగోండి, ఇంటి దగ్గర అన్ని పనులు చక్కబెట్టుకి కూలి పనికి వెళ్తున్నాను సత్యవతి మొన్న వీడియో అయితే తీసాం మేము. ఈ వీడియోకి వచ్చేసి 237,000 మంది చూశారు. ఈ వీడియోలో అసలు మేము మాట్లాడలేదు. అసలు చూడండి, ఈ వీడియోలో అసలు సత్యవతి నేను అసలు మాట్లాడలేదు. వీడియో మొత్తం న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఈ వీడియోని వచ్చేసి 237,000 మంది చూశారు. ఈ వీడియోకి వచ్చేసి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 4:45 ఉంది. అంటే ఈ వీడియోని బాగా చూశారన్నమాట. ఇక్కడ మనకి బాణం గుర్తులు పైకి ఉన్నాయి కాబట్టి ఈ వీడియోకి ఇంకా వ్యూస్ అయితే వస్తాయి. ఎందుకంటే
బాణం గుర్తులు ఇలా పైకుంటే ఈ వీడియోకి ఇంకా వ్యూస్ వస్తాయని అర్థం అనమాట. ఈ వీడియోలో నేను సత్యవేత అసలు మాట్లాడలేదు. న్యాచురల్గా చేసుకుంటే అన్ని పనులు న్యాచురల్గా చేసుకుంటే వెళ్ళిపోయాం. న్యాచురల్గా అసలు మాట్లాడకుండా న్యాచురల్గా చేసే వీడియోలనే జనం ఇష్టపడుతున్నారు అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ మనకి యావరేజ్ వీడియోరేషన్ రూపంలో మనకి చూపించేద్దు. మనకి చూసారు కదా, మాట్లాడిన వీడియోకి మాట్లాడని వీడియోకి మీకు తేడా అయితే తెలిసిపోయింది కదా. ఈ రోజుకింతేనండి వీడియో. సాయంత్రం వీడియో కోసం వెయిట్ చేయండి.